తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి చేసింది శూన్యమని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశమైన కేటీఆర్ అభివృద్ధి పథంలో సాగుతున్న తెలంగాణకు చేయూతనివ్వాలని కోరేందుకు కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నామని తెలిపారు. సహకరించకుంటే ప్రజాక్షేత్రంలో ఎండగడతామని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ చిక్కులు తీర్చేందుకు స్కైవేల నిర్మాణానికి రక్షణ శాఖ భూములు కేటాయించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. హైదరాబాద్లో స్కైవేల నిర్మాణం కోసం రక్షణ భూములు కేటాయింపు, మెట్రో రైలు విస్తరణకు నిధులు మంజూరు సహా పెండింగ్ అంశాలే అజెండాగా మంత్రి కేటీఆర్ ఢిల్లీలో కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసిన కేటీఆర్ రాజీవ్ రహదారిలో స్కైవే నిర్మాణానికి 96 ఎకరాల కంటోన్మెంట్ భూమిని అడిగినట్లు తెలిపారు. ప్యాట్నీ వద్ద స్కైవే నిర్మాణానికి సంబంధించి 56 ఎకరాలు ఇవ్వాలని కోరినట్లు వివరించారు. కంటోన్మెంట్ భూమికి బదులుగా మరోచోట భూమిని ఇస్తామని, ఈ స్థలాన్ని జీహెచ్ఎంసీకి బదలాయించాలని కోరినట్లు పేర్కొన్నారు. 9 ఏళ్లుగా కేంద్రాన్ని కోరుతూనే ఉన్నామని, ఇప్పటికీ అంగీకరించలేదని తెలిపారు. మెట్రో రైలు విస్తరణకు ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు ఇచ్చామని, ఉత్తరప్రదేశ్లో చిన్న చిన్న నగరాలకు కేటాయిస్తూ హైదరాబాద్కు ఇవ్వడం లేదని విమర్శించారు. ఎంఎంటీఎస్ విస్తరణకు రాష్ట్ర వాటా నిధులు కూడా కేటాయించామని గుర్తు చేశారు. ప్రజా రవాణా కోసమే అడుగుతున్న పనులకు కేంద్రం సహకరించాలని, లేకుంటే ప్రజాక్షేత్రంలోనే ఎండగడుతామని కేటీఆర్ తెలిపారు. 9 ఏళ్ల నుంచి ఇప్పటివరకు అయితే స్పందించలేదు, ఇప్పుడైనా స్పందిస్తారని కనీసం చెప్తారు కదా పెద్దలు, అయినను పోయి రావాలి హస్తినకని. వీళ్ళు ఇస్తారని ఆశ లేకపోయినా కనీసం ప్రయత్నం అయితే చేయాలి. ప్రజలకు ప్రయత్న లోపం రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి, మా వైపు నుంచి లేదు అని తప్పకుండా చెప్పడానికి, మా వైపు నుంచి ప్రయత్న లోపం నిజంగా కూడా లేకుండా పూర్తిగా సిన్సియర్గా ప్రయత్నం చేద్దామన్న ఉద్దేశంతోనే మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు రక్షణ మంత్రిని కలిశాము. ఇటు మున్సిపల్ మినిస్టర్ గారిని, రక్షణ మంత్రి గారిని, హోంశాఖ మంత్రి గారిని. వీ హావ్ రిప్రజెంటెడ్ ఓన్లీ 2 ఇష్యూస్. ఫస్ట్ ఈస్ బెటర్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బై వే ఆఫ్ అడిషనల్ మెట్రో లైన్స్ అండ్ అడిషనల్ స్కైవేస్ దట్ వీ వాంట్ టు కన్స్ట్రక్ట్. మరి 9 ఏళ్లలో అయితే స్పందించలేదు, పైసా సాయం చేయలేదు. ఇప్పుడు స్పందించి ముందుకొస్తే సంతోషం, లేకపోతే తప్పకుండా ప్రజల ముందు వారిని ఎండగట్టి ఏ రకంగా ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేసింది, చేస్తోంది, ఈ దగా పరంపరను కొనసాగిస్తున్నదనే మాటను తప్పకుండా ప్రజల దృష్టిలో, ప్రజాక్షేత్రంలో వారిని ఎక్స్పోజ్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. నిధుల విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, రాష్ట్రానికి అప్పుగా ఇచ్చిన వాటిని గొప్పగా చెప్పుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. కిషన్ రెడ్డి గారి అమాయకత్వం అనుకోవాలా లేకపోతే ఇంకోటి అనుకోవాలా నాకు తెలియదు, కానీ రాష్ట్రంలో ప్రజలకిచ్చిన అప్పులను కూడా తామిచ్చిన ఆస్తులుగా చెప్పుకునే కిషన్ రెడ్డి గారి గురించి నేనేం చెప్పాలి మీకు? ఆయన అడిగితే రాష్ట్రంలో ప్రజలకిచ్చిన అప్పులను కూడా లెక్కగట్టి చెప్పిండు మన ప్రజెంటేషన్లో. మీరు ఆ ప్రజెంటేషన్ చూసి మోసపోతే మీరు కూడా అమాయకులు నేను అనుకోవాల్సి వస్తుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇస్ ఇంపార్టెంట్ టు అ గ్రోయింగ్ సిటీ లైక్ హైదరాబాద్. ఎందుకు మరి కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లో 10 మెట్రోలు, ఉత్తరప్రదేశ్లో చిన్న చిన్న నగరాలు అక్కడ 10 మెట్రోలకు అవకాశం ఇచ్చి, హైదరాబాద్ భారతదేశంలోనే 5వ అతిపెద్ద నగరం, ఇక్కడ మెట్రోకి ఎందుకు సహకరించట్లేదు? ఆన్సర్ చెప్తారా? చెప్పలేరు. అదే మాదిరిగా ఈరోజు హైదరాబాద్లో వరదలు వస్తే సాయం రాదు, గుజరాత్లో వరదలు వస్తే మాత్రం అపారంగా సాయం ఉంటుంది, ఎందుకు ఉండదు? కిషన్ రెడ్డి చెప్తాడా? ఇది లోకల్ ఎంపీ, అన్ఫార్చునేట్లీ ఏం చేయలేరు. సో నిస్సహాయంగా ఉన్న కిషన్ రెడ్డి గారిని నేనేమనను, కానీ ఒకటి మాత్రం వాస్తవం, మేము ఆయన లెక్కలు చెప్పారు కదా మొన్న, మేము అంతకంటే పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి చెప్పగలం. ఏమని? తెలంగాణ రూపాయి కడితే మాకు వెనకకు వచ్చేది 46 పైసలు, కాబట్టి మేము మీకు ఇచ్చాము, మీరు మాకు ఇచ్చారు అనే దానికంటే కూడా తెలంగాణ ప్రజలకి కేంద్ర ప్రభుత్వం జాతి నిర్మాణంలో దోహదపడుతున్నందుకు, వెనుకబడ్డ బీజేపీ పాలిత ప్రాంతాలకు ఈరోజు మా తెలంగాణ సొమ్ము కూడా పోతున్నందుకు ముందు తెలంగాణ ప్రజలకు సెల్యూట్ చేయాలి. లక్డీ కాపుల్ నుంచి బీహెచ్ఈఎల్, నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు మెట్రో విస్తరణకు నిధుల కేటాయింపుపై శనివారం కేంద్ర పురపాలక శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలుస్తామని కేటీఆర్ తెలిపారు. రసూల్పురా జంక్షన్లో రోడ్డు అభివృద్దిపై హోంమంత్రి అమిత్ షాను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరినట్లు వెల్లడించారు.